ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను వేదిక్ అస్ట్రాలజీ ప్రకారం శుక్రదశ గురించి తెలియజేస్తున్నాను. మామూలుగా ఏ జ్యోతకమైనా ఏ జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళినా కానీ ఆ జాతకంలో శుక్రదశ నడుస్తూ ఉంటే, లేకపోతే శుక్రగ్రహ భుక్తి నడుస్తూ ఉంటే, ఆ జాతకము లేకపోతే ఆ జాతకుడు లేకపోతే ఆ జాతకురాలు ఆ సమయాల్లో మంచి స్థాయికి వస్తారు, మంచి పొజిషన్కి చేరుతారు అని తెలియజేస్తారు. ఈ వీడియోలో నేను ఈ శుక్రదశలో ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, పాజిటివ్ ఫలితాలు అదేవిధంగా నెగిటివ్ ఫలితాలు వస్తాయి ప్రతి దశలో, వాటి విషయాల గురించి తెలియజేస్తాను. మామూలుగా వేదిక్ అస్ట్రాలజీ ప్రకారము ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, లేదనుకుంటే ఆ దశకు సంబంధించిన గ్రహము ఏ భావంలో ఉంది, ఆ భుక్తికి సంబంధించిన గ్రహము ఏ భావంలో ఉంది, అదేవిధంగా ఆ దశకి సంబంధించిన గ్రహము ఏ భావాధిపతి అయి ఉన్నాడు, లేకపోతే ఆ భుక్తికి సంబంధించిన గ్రహము ఏ భావాధిపతి అయి ఉన్నాడు, అదేవిధంగా ఆ దశకు సంబంధించిన గ్రహము ఏ నక్షత్రచారలో నడుస్తోంది, లేకపోతే జాతకంలో ఏ నక్షత్రచారలో ఉంది, లేకపోతే ఆ భుక్తికి సంబంధించిన గ్రహము ఏ నక్షత్రచారలో ఉంది, ఇవన్నీ పరిశీలించి ఇవి బేసిక్గా తీసుకోవాలి. ఇవన్నీ బేసిక్గా తీసుకొని పరిశీలించి వాటిని అనుసరించి ఈ యొక్క దశ లేకపోతే భుక్తి యొక్క ఫలితాలను అనలసిస్ చేసి మామూలు వేదిక అస్ట్రాలజీ ప్రకారము జ్యోతిష్యులు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. దీంట్లో పాజిటివ్ ఫలితాలు ఉంటాయి, నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. కొంతమంది జ్యోతిష్కులు ఏమని చెప్తారంటే ఆరంభంలో నెగిటివ్గా ఉంటుంది, తర్వాత పాజిటివ్ అవుతుందని, లేకపోతే ఆరంభంలో పాజిటివ్గా ఉంటుంది, లాస్ట్కి వచ్చేసి నెగిటివ్గా ఉంటుంది ఫలితాలు అని తెలియజేస్తారు. ఇప్పుడు నేను తెలియజేసే అంశం వచ్చి మీది ఏ లగ్నమైనా సరే, మీది ఏది రాశి అయినా సరే, ఈజీగా ఈ దశలో ఇలాంటి అంశాలు జరుగుతాయి అన్న విషయాల గురించి తెలియజేస్తాను. మామూలుగా మనం చూసినట్టయితే మనకు ఏ గ్రహం యొక్క దశ నడుస్తుందో ఆ దశకు సంబంధించిన కారకత్వాలే మనకు రిజల్ట్స్గా వస్తాయి. అంటే ఆ దశ ఆ గ్రహానికి సంబంధించిన, అంటే మనకు ఏ దశ జరుగుతుందో ఆ దశకి ఆ గ్రహ దశకి ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలే మనకు ఫలితాలుగా వస్తూ ఉంటాయి. అవి పాజిటివ్ నెగిటివ్ రెండు కలిపి, అంటే ఒక గ్రహానికి కారకత్వం తీసుకుంటే దాంట్లో పాజిటివ్ కారకత్వాలు ఉంటాయి, అదేవిధంగా నెగిటివ్ కారకత్వాలు ఉంటాయి, అవి రెండు కలిపి ఆ దశలో ఆ గ్రహ దశలో జరుగుతుంది సాధారణంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకరు కేతు దశలో ఉన్నారనుకుంటే, వాళ్ళు అప్పుడు చదువుతూ ఉన్నారనుకోండి, నెక్స్ట్ కేతు దశ తర్వాత మనకు చూస్తే వింశోధరి ప్రకారము శుక్రమహాదశ స్టార్ట్ అవుతుంది. ఈ శుక్రమహాదశలో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే టెక్స్టైల్ రిలేటెడ్ లేకపోతే లగ్జరీ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ పనులు ఆలోచనలు ఉంటాయి. తర్వాత సూర్యుని దశ అనేది వస్తుంది శుక్రదశ అయిపోయిన తర్వాత. దాంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓన్ బిజినెస్ పెట్టాలి లేకపోతే ఓన్ వ్యాపారం చేయాలి లేకపోతే వృత్తిని లేకపోతే వాళ్ళు చేసే ఉద్యోగాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా తర్వాత చంద్రమహాదశ వస్తుంది. ఆ చంద్రదశలో వాళ్ళకి వచ్చి ఏదన్నా ఆ వృత్తికి సంబంధించిన రిలేటెడ్ వెహికల్స్ కొనాలి ట్రాన్స్పోర్టేషన్ కోసం అని ఆలోచనలు వస్తాయి. ఇలా ఒక్కొక్క దశలో ఆ దశకు ఆ గ్రహ దశకు సంబంధించిన కారకత్వాలు వర్తిస్తాయి. ప్రస్తుతం నేను శుక్ర దశ గురించి తెలియజేస్తున్నాను. మామూలుగా ఈ శుక్ర గ్రహ కారకత్వాలు మనం చూసినట్టయితే ఆశ అంటే ఆడంబరం అంటే లగ్జరీనెస్, అదేవిధంగా హ్యాపీనెస్ జాయ్ఫుల్నెస్ అంటే ఒక విషయం గురించి ఆనందించడం, ఒక విషయంలో దాని యొక్క అనుభూతి చెంది దాని యొక్క ఆ విషయానికి సంబంధించిన అంశాలను అనుభవించడము, ఇవన్నీ శుక్రుని యొక్క కారకత్వాలకి కింద వస్తాయి. అదేవిధంగా ఒక లగ్జరీనెస్ వసతి ఆడంబరం, అదేవిధంగా పరోపకారం హ్యాపీనెస్ జాయ్ఫుల్నెస్ ప్లెజర్, ఇవన్నీ మనకు శుక్రుని కారకత్వాలుగా తెలియజేస్తారు. కాబట్టి ఈ శుక్ర దశలో మనం చూసినట్టయితే వీళ్ళకి ఇవన్నీ కావాలి అనే ఆశ ఎక్కువగా ఉంటుంది. మనము శుక్ర దశలో ఏ జాతకమైనా కానీ చూసినట్టయితే జాతకుడు కానీ జాతకురాలు కానీ ఆ సమయాలలో అంటే శుక్ర గ్రహ దశలో లేకపోతే శుక్ర భుక్తిలో కానీ మనం చూసినట్టయితే వాళ్ళు ఒక విషయాన్ని ఆశపడి దాన్ని అనుభవించాలి అనే కోరిక అనేది
ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు అదేవిధంగా శుక్ర దశలో మనం చూసినట్టయితే ఇప్పుడు మనీ సంపాదించాలి, మనీ ఎక్కువగా డబ్బులు సంపాదించాలి అనే ఆశ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది ఈ శుక్ర మహాదశలో, లేకపోతే శుక్రదశలో శుక్రభుక్తిలో. ఈ శుక్ర దశలో మనము నెగిటివ్ అని చూసినట్టయితే ఈ శుక్రదశ ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఈ శుక్రదశ నడుస్తూ ఉంటే ఆ ఫ్యామిలీలో వయసు ఎక్కువ ఉండే వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది, లేకపోతే వాళ్ళతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది, లేకపోతే వాళ్ళు మరణించే అవకాశం కూడా ఉంది ఈ శుక్ర మహాదశలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర దశలో ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తికి కానీ శుక్ర మహాదశ ఉన్నా కానీ వాళ్ళ కుటుంబంలో అత్యధిక వయసు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ శుక్రుడు అనే గ్రహం వచ్చి మనము లగ్జరీ ప్లానెట్ అని తెలియజేస్తాం. కాబట్టి ఈ శుక్ర దశలో మనం చూసినట్టయితే వెహికల్ కొనాలి, బండి కొనాలి, ఒక కారు కొనాలి, ఒక హౌస్ కొనాలి, ఒక లగ్జరీ ఐటమ్ కొనాలి, ఒక ఫ్యాషన్ రిలేటెడ్ వస్తువు కొని ధరించాలి, ఆభరణాలు కొనాలి, లగ్జరీ ఐటమ్స్ కొనాలి, లగ్జరీ యాక్సెసరీస్ కొనాలి, ఒక లగ్జరీ సంబంధమైన యాక్సెసరీస్ కొనాలి అనే ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ శుక్ర దశలో. అదేవిధంగా మనం చూసినట్టయితే చాలా రోజులుగా ఒక విషయం, ఒక కేసు అనుకోండి, అంటే ల్యాండ్ రిలేటెడ్ కేసు అన్నా కానీ, ఒక పని రిలేటెడ్ కేసు కానీ, ఒక అరెట్స్ అంటే అరియర్స్ రిలేటెడ్ కేసు కానీ, దానికి సంబంధించిన విషయం ద్వారా మీకు డబ్బు రావాలి అనుకుంటే ఈ శుక్ర దశలో దానికి సంబంధించిన విషయాలు అంటే సక్సెస్ అయ్యి లేకపోతే కంప్లీట్ అయ్యి పెండింగ్లో ఉండే కేసులన్నీ క్లియర్ అయ్యి దానికి సంబంధించిన అమౌంట్ ఈ శుక్ర దశలోనే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ శుక్ర దశలో మనము నెగిటివ్ చూసినట్టయితే కళ్ళు లేకపోతే ఫేస్ యొక్క చర్మము లేకపోతే ఫేస్ అంటే ముఖం మొత్తము ఏదో ఒక చోట ఘాట్లు లేకపోతే కట్స్ డ్యామేజెస్ స్క్రాచెస్ పడే అవకాశం ఉంది ఈ శుక్ర దశలో. అంటే శుక్రుడు అలంకారానికి కూడా మనం చూసుకుంటాం కాబట్టి ఈ శుక్రం దశలో కంటికి కానీ లేకపోతే ఫేస్ స్కిన్కి కానీ ఫేస్కి కానీ ముఖానికి కానీ అంటే ఒక మనిషిని ఎలివేట్ చేసే ముఖమే కాబట్టి ఆ ఎలివేషన్కి సంబంధించిన విషయాల్లో కట్స్ కానీ స్క్రాచెస్ కానీ గాయాలు కానీ లేకపోతే ఏదో ఒకటి ఫేస్కి మధ్యలాగా ఏర్పడే అవకాశం ఉంది ఈ శుక్ర దశలో. అదేవిధంగా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ లేకపోతే ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన భయము ఫియర్ అనేది ఈ శుక్ర దశలో ఆ జాతకానికి కానీ ఆ జాతకురాలికి ఆ జాతకుడికి కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దాంపత్యం అంటే వివాహం అయిన తర్వాత సంసారంలో కానీ దాంపత్యంలో కానీ చిన్న చిన్న గొడవలు ఈ శుక్ర మహాదశ ఈ శుక్ర దశలో వస్తాయి. అదేవిధంగా హస్బెండ్ అయితే వైఫ్ మీద ఇది సందేహం అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది ఈ శుక్ర దశలో. అంటే ఒక భర్తకి శుక్రదశ నడుస్తోంది అనుకుంటే అతనికి తన యొక్క వైఫ్ మీద అనుమానాలు సందేహాలు ఎక్కువగా ఏర్పడతాయి. అదేవిధంగా ఈ శుక్ర దశలో ఇద్దరికి లేకపోతే వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఎవరికో ఒకరికి శుక్రదశ నడుస్తూ ఉంటే వాళ్ళ దాంపత్యం మధ్య అనుకూలత తగ్గే అవకాశము, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. టెక్స్టైల్ రిలేటెడ్ వస్తువులు లేకపోతే మెటీరియల్స్ లేకపోతే ఫ్యాషన్ రిలేటెడ్ మెటీరియల్స్ లేకపోతే ఫైనాన్స్ ఇచ్చి దాని ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ఈ శుక్ర మహాదశలో ఈ శుక్రదశలో ఆరంభిస్తూ ఉంటారు చాలా మంది. ఈ శుక్రదశలో ఆరంభించే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఫైనల్గా చూసినట్టయితే ఈ శుక్ర మహాదశలో మనం చూసినట్టయితే అన్ని విషయాలను అంటే అన్ని సంబంధించిన విషయాలను అన్ని లగ్జరీస్ని ప్రాపంచిక విషయాలను అన్నిటినీ వాళ్ళు అనుభవించాలి అంటే అనుభవించాలి ఎంటర్టైన్ అవ్వాలి దాని నుంచి హ్యాపీనెస్ పొందాలి అని ఎక్కువ ఆశ ఈ శుక్ర దశలో అనేది ఉంటుంది. అదేవిధంగా మనము ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది వచ్చి ఈ శుక్ర దశలో ఒకరు ఉన్నారనుకుంటే ఆ దశకు సంబంధించిన వాళ్ళ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక్కరికి కానీ ఈ శుక్ర దశ జరుగుతున్నా ఆ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరగడము అనేది జరుగుతుంది. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ శుక్ర దశలో కుటుంబంలో శుక్రదశ ఆరంభంలోనే కొన్నిసార్లు ఏమవుతుందంటే
వయసులో పెద్ద ఉండే పెద్దగా ఉండే వాళ్ళకి, అంటే ఆ కుటుంబంలో వయసులో పెద్దగా ఉండే వాళ్ళకి ఆరోగ్యం క్షీణించడము, దానివల్ల మృత్యువుకి వెళ్ళడం లేకపోతే ఆరోగ్యము తగ్గిపోవడం అనేది జరుగుతుంది వయసులో పెద్దగా ఉండే వాళ్ళకి. అదేవిధంగా ఈ శుక్రదశలో పంటికి, ఈ శుక్రదశలో పంటికి కళ్ళు లేకపోతే ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా షుగర్కి సంబంధించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శుక్రదశలో. ఇవి శుక్రదశలో ఎలాంటి ఫలితాలు వస్తాయి, నెగిటివ్స్ చెప్పాను, పాజిటివ్స్ చెప్పాను. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్వేష్.